ನಮಸ್ಕಾರಮ್ಮ. ನಮಸ್ಕಾರಮ್ಮ. ಯಾವೂರ್ನ? ಮಾಲಿ ಪಾವಾಟ ದಗ್ಗರ ಗಂಗವಾರಮ್ಮ. ಇಪ್ಪದು ಯಾತಕ್ಕೆ ಟೊಮೆಟೊ ಹಚ್ಚಿಣದು? ಗಂಗವಾರ ತನಕಿ ಇದಕ್ಕೆ ಹೋಗಿ ನಮ್ಮ ಅನಂತಪುರ ಮುಖ್ಯ. ಏನ್ ರೇಟ್ ಪೈಂದಿ ಇರೋ ಜನ? ಅದೇ 80 ರೂಪಾಯಿ ಪೈಂದಣ್ಣ. ನೀವು ವರ್ಕೌಟ್ ಆಯ್ತಂದ? ವರ್ಕೌಟ್ ಅಂತೇ ಪರವಾಲೇದ, ಸ್ಕೂಲ್ ಒಳಗೆ ವಸ್ತುಂದೆ. ಹಾಂ, ಜಿ ಎಸ್ ಟಿ ಪೆಂಚಿ ಮಗ ಡ್ರಿಪ್ ಮುಟ್ಲು ಮಂದ್ಲು ಅಂತ ಪೆಂಚಿನಾಳು. 80 ಅಂತೇ ಮಕ್ಕಳು ಕೂಲಿ ಒಳಗೆ ಮಾತ್ರ ಮುಗಿಸ್ತಿದ್ದೆ. ಕೂಲಿ ಕೂಲಿ ಬಿಡುವ ಮೇಲೆ ಕೂಲಿ ಅಂತಂದ ಆ ಕಡೆ ಒಕ್ಕ ಲೇಬರ್ ಲೇಬರ್ ಬಚ್ಚಿ 250 ಇದೆ. ಹಾಂ, ಕಾಯಿಲ್ ಮೇಲೆ ಅಂತೇ 400 ರೂಪಾಯಿ 500 ರೂಪಾಯಿ ಎಲ್ಲ. ಮಾಕೇನ್ ವರ್ಕೌಟ್ ಐತ ಅನ್ಲೇದು. ನೀನು ಪೆಟ್ಟಿ ಲೆಪ್ಪೆಟ್ ಒಳಗೇನೆ ವಸ್ತಾ ಉಂಟೇದು. ಇಪ್ಪುಡು ಏನ್ ಚೇಯಾಲನ್ನ ಮಾಕ್ ದಿಕ್ಕು ತೋರ್ತಾ ಉಂಟೇದು. ಮುಂದಕ್ಕೆ ಮೇಮು ಪಂಟ ಪೆಟ್ಟಲ್ಲ ವದ್ದಾ ಅನ್ನ ಆಲೋಚನೆ ಚೇಸ್ತುನ್ನಾಮ. ಇವ್ಡು ಎನ್ನ ಕಟ್ಟಿಂಗ್ ಇದೆ? ಇದು 4 ಕಟ್ಟಿಂಗ್ ಅಲ್ಲ. 4 ಕಟ್ಟಿಂಗ್. ಹಾಂ, ಬಂಡವಾಳ ಮೀದ ಎಂತ ಪಡಿಂದೆ? ಬಂಡವಾಳ ಮಾದಿ 15,000 ಪೈರೈತಿ ನಮ್ಮ. ಹಾಂ, ಅಂತ 1.5 ಲಕ್ಷದಂಗೆ ಆಗಿದೆ. ಹಾಂ, ಅದು ರಾಲೇದು ಇದುವರೆಗೂ. ಇದು 20-80 ರೂಪಾಯಿ ಬೈಂದಿ ಬೈನ್ಕೋರಿ 120 ಬೈಂದಿ ಅದಕ್ಕೆ 170 ರೂಪಾಯಿ ಬೈಂದೆ. ಅಟ್ಲ ಬೈನ ಮಕ್ಕಳಿಂದ ಮಾಕಿ ಪೆಟ್ಟಿಂದ ಪೆಟ್ಟುಕೊಳ್ಳು ಲೇಬರ್ ಅಂತ ವಸ್ತುಂದೆ. ಹಾಂ, ಲೇಬರ್ ಅಂತ ವಸ್ತುಂದೆ. ಇಪ್ಪುಡು ಇಟ್ಲು ಪೋತೇನೇಮೋ ಲಾಸೇ. ಈ మాకు రాజకారణిలో ఇవన్నీ జిఎస్టీలో తక్కువ చేసిడిచి మాకు ఎరువులను మందులో కొంత మాకు ఇస్తే ఈ రేట్ తగ్గట్టుగా వాళ్ళు చేసి పంపిస్తే మేము రైతులు పంట పెట్టేకి ఇష్టపడతాము. లేకపోతే మేము పోయి ఏమన్నా కాఫీలు టీలు అమ్ముకొని బతకాలనుకున్నాం. సరే, అదే మీది అక్కడి నుంచి పాగోడ నుంచి ఈతకి ఎన్ని కిలోమీటర్లు? ఈడ 130 కిలోమీటర్లు. 130 కిలోమీటర్ నుంచి బాడిగా ఎంత పడుతుంది ఒక బాక్స్ కి? ఏం వర్కౌట్ అవుతుండదు అట్లయితే? ఏసిన బండవాళ్ళం వచ్చేది రాదు. చేతి ఇంకా కూలీలు చేయాల్సి పడుతుంది. అంటే మీ పాగోడ సైడ్ అంతా చాలా జనం ఉండరు కదా ఇంకా వచ్చేవాళ్ళు? వచ్చినారు, వస్తారు. ఇంకేం చేసే వాళ్ళు ఇదే పొజిషన్ లే పాగోడదే కదా భారతదేశం రైతులందరిదినో ఇదే పొజిషన్. పంట ఉండేవాడా రేట్ ఉండలే, రేట్ ఉండేవాడా పంట ఉండలే. ఎవరికో నోటికి ఒకరికో ఇద్దరికే ఒకరికో ఇద్దరికో దొరుకుతుంది. ఇది యూజ్ అవుతుంది. మేము సీజన్లో పెడుతున్నాం అనుకో, ఇప్పుడు సీజన్లోనే పెట్టిండేది. సీజన్లోనే ఈ రేట్ అయిందంటే అన్ సీజన్లో మేము ఏం చేయాలి? మేము వేరే పంటలు పెట్టేకి మాకు అవుతాం. ఈ మందులు మెయిన్ మాకు మందులు డిపోతో తగ్గేటట్లు చేయండి. నేను అది పెంచుకొని పోతా ఉండరు, అది నువ్వు సహా పెంచుకొని పోతా ఉండరు. అది ఒకనాటికి ఒకనాటి పెంచుతున్నారు కానీ దాన్ని తగ్గిస్తుండే. చాలా బాధ ఉంది రైతులు. చాలా బాధ అంటే చాలా బాధకరంగా ఉన్నా. ఓకే, ఎవరో నూటికి ఒక ఇద్దరికో ముగ్గురికో రేట్లు దొరుకుతాయి అంతే. ఇంక అందరూ ఇక 97% రైతులకి ఎవరికి రేట్లు దొరకట్లేదు. చాలా బాధ. చూద్దాం రాబోయే రోజులు ఏమో రైట్ రైజ్ అవుతుందా. ఛాన్సెస్ ఏం కనపడేస్తుంది, రైజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఇప్పుడే ఇంత కాయ వస్తూ ఉంది, ఇంకా వస్తూ వస్తూ చాలానే అవుతుంది. చూద్దాం అన్న. సరే అన్న, థ్యాంక్స్.